తెలంగాణలో లోక్సభ సీట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా? రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికార బీజేపీలు ఒక్కటి మినహా చిరసగం పంచుకుంటున్నాయా? హైదరాబాద్ ఎంపీ సీట్ను మజ్లిస్ పార్టీ నిలబెట్టుకుంది. పాత బస్తీలో తనకు తిరుగులేదని ఎంఐఎం మరోసారి నిరూపించుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్కు లోక్సభలో ఎంట్రీ లేకుండా చేశారు తెలంగాణ ప్రజలు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఔలుక్కేద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లోక్సభ సీట్ల విషయంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమవుతోంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో తేలిందే నిజమైంది. ఆరా, ఇండియా టీవీ, పీపుల్స్ పల్స్, ఏబీపీసీ ఓటర్, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సర్వేలన్నీ కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని తేల్చాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ 6 నుంచి 9, బీజేపీ 7 నుంచి 10, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. జన్ కీ బాత్ మాత్రం బీజేపీకి ఏకంగా 9 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్కు 0 నుంచి 3 వస్తాయని కొన్ని సంస్థలు చెప్పాయి. ఇక మజ్లిస్ పార్టీ తనకు పట్టున్న హైదరాబాద్ ఎంపీ సీటును నిలబెట్టుకుంటుందని కూడా అంచనా వేశాయి. సర్వే సంస్థలు వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులందరూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలను పరిశీలిస్తే 2 జాతీయ పార్టీలు చెరిసగం పంచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలోని 3 సీట్లలో 2 నిలబెట్టుకుంది. గతంలో గెలిచిన నల్లగొండలో ఈసారి కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి నుంచి సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలుగా విజయం సాధించారు. ఇక గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి విజయం సాధించిన మల్కజ్గిరి ఎంపీ సీటు ఈసారి కమలం ఖాతాలో పడింది. అక్కడి నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం సాధించారు. గతంలో 3 సీట్లే గెలిచిన కాంగ్రెస్ ఈసారి 8 సీట్లలో బీజేపీతో సమానంగా నిలిచింది. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్లో సురేష్ షెట్కర్, ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి, వరంగల్లో కడియం కావ్య, నాగర్ కర్నూల్లో మల్లు రవి, మహబూబాబాద్లో బలరాం నాయక్ విజయ పదంలో ఉన్నారు. ఈ 8 మందిలో 5 తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారే. మొత్తం మీద కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికి లోక్సభ ఎన్నికలు దోహదపడే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా తెలంగాణ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గతంలో 4 ఎంపీ సీట్లు ఉంటే వాటిని కాపాడుకుంటూ మరో 4 ఎంపీ సీట్లలో పాగా వేసింది. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన సీటును కాపాడుకున్నారు. అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కూడా తమ సీట్లను నిలబెట్టుకున్నారు. ఆదిలాబాద్ గతంలో బీజేపీదే. ఈసారి అక్కడి అభ్యర్థిగా నగేష్ ను బరిలో దించగా ఆయన కూడా విజయం సాధించారు. వీటికి తోడుగా మెదక్, చేవెళ్ల, మల్కజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాలు కమలం ఖాతాకు చేరాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎంను దించాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇక బీఆర్ఎస్ ఒక సీటుతో సరిపెట్టుకుంటుందని చాలా సర్వేలు చెప్పినా ఆ ఒక్కటి కూడా కారుకు దక్కలేదు. 6 ఎమ్మెల్యేలు ఉన్న మెదక్ ఎంపీ సీటు ఖచ్చితంగా వస్తుందని ఆశించినా అది కూడా బీజేపీ ఖాతాలో పడింది.